हाई फ्रेंड्स चूस्तुन्नारु हाउस प्लान तेलुगु वेलकम टू प्लान नंबर 126 इरोज वच्चेसि मनं 23 फीट वेडल्पु अदे विधंगा मनकि 45 फीट पोडुगु इदि वच्चेसि मनकि वेस्ट फेसिंग हाउस प्लान मन ग्राउंड फ्लोर प्लान अनेदि मनकि ग्राउंड फ्लोर लो मनकि डबल बेड्रूम वच्चिंदि अदे विधंगा मनकि बैक पार्किंग राडं जरिगिंदि मनकि कार पार्किंग रावालंटे ए विधंगा चेसुकोवच्चु कूडा चेप्तानु నెక్స్ట్ వచ్చేసి మనకి రూమ్ సైజులు చూద్దాం. మనకి ఇంటికి కాంపౌండ్కి 3 సైజ్ సెట్ ప్యాకులు పెట్టాం, పైప్ లైన్కి అదేవిధంగా వెంటిలేషన్, అదేవిధంగా మనకి ఇంటికి గోడలు మొత్తం బయట 9 ఇంచులు గోడ ఇచ్చాం, లోపల మొత్తం 4 ఇంచులు గోడలు ఇచ్చాం. మనకి పార్కింగ్ ప్లేస్లో కూడా మనకి 4 ఇంచులు గోడ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇది వచ్చేసి మొత్తం మనకి 115 గజాలు వస్తుంది. అదేవిధంగా మనకి సెంటర్లో కన్వర్ట్ చేస్తే 2.37 సెంట్ వస్తుంది, అదే మనకి గుంటలు కన్వర్ట్ చేస్తే 0.9 గుంట వస్తుంది, అదే మనకి అంకణాలు కన్వర్ట్ చేస్తే 14.37 అంకణాలు వస్తుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా సైజులు చూద్దాం. ओके फ्रेंड्स मन की फस्ट सेट बैगल चूसक इधे मन की रूम फीट जी अदे विधा इट सैड मन रूम फीट अदे विधि मन बैक सैड मन की 3 फीट 6 इंच मन की कांपौंड वेस जरूरी मन स्लाब मन 3 फीट मन स्लाब वेसको नेक्स्ट वे मन बेड्रूम सैजल चुद मन की मास्टर बेड्रूम वे 10 फीट अदे विधा 10 फीट वस्तम 10 फीट इला 10 फीट इला वस्तु దీనికి మన అటాచ్ బాత్రూమ్ ఇచ్చాం. ఈ బాత్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 4 ఫీట్లు, అదే విధంగా 6 ఫీట్లు తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చే చిల్డ్రన్స్ బెడ్ రూమ్ చూద్దాం. ఈ బెడ్ రూమ్ సైజ్ వచ్చేసి మనకి 10 ఫీట్లు, అదే విధంగా 9 ఫీట్లు వస్తుంది అన్నమాట. 10 ఫీట్లు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ 10 ఫీట్లు వస్తుంది, అదే విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ కానీ మనకి 9 ఫీట్లు వస్తుంది అన్నమాట. మన దీనికి కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చి ఈ బాత్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 4 ఫీట్లు, అదే విధంగా 6 ఫీట్లు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ కిచెన్ చూసుకుందాం. కిచెన్ సైజ్ వచ్చేసి మనకి 5 ఫీట్ల 8 ఇంచులు, అదే విధంగా 10 ఫీట్లు వస్తుంది అన్నమాట. 5 ఫీట్ల 8 ఇంచులు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ 5 ఫీట్ల 8 ఇంచులు వస్తుంది, అదే విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ కానీ మనకి 10 ఫీట్లు వస్తుంది అన్నమాట. మనకి పూజా రూమ్ కావాలంటే ఇక్కడ పార్టీషన్ పెట్టుకొని మనం పూజా రూమ్ అనేది సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డైనింగ్ చూసుకుందాం. డైనింగ్ వచ్చేసి మనకి 8 ఫీట్ల 2 ఇంచులు, అదే విధంగా 8 ఫీట్ల అయితే వస్తుందన్నమాట. 8 ఫీట్ల 2 ఇంచులు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 8 ఫీట్ల 2 ఇంచులు వస్తుంది, అదే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 8 ఫీట్లు వస్తుందన్నమాట. నెక్స్ట్ హాల్ చూసుకుందాం. హాల్ వచ్చేసి మనకి 8 ఫీట్ల 2 ఇంచులు, అదే విధంగా 19 ఫీట్ల 8 ఇంచులు అయితే వస్తుందన్నమాట. 8 ఫీట్ల 2 ఇంచులు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి అనేది 8 ఫీట్ల 2 ఇంచులు వస్తుంది, అదే విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి అనేది మనకి 19 ఫీట్ల 8 ఇంచులు వస్తుంది. ఇక్కడ పార్టీషన్ చేసుకుని మనం ఇక్కడ ఆర్చి టైప్ చేయించుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ఓపెన్గా వాళ్ళు పెట్టేసుకోవచ్చు మొత్తం. నెక్స్ట్ పార్కింగ్ చూసుకుందాం. పార్కింగ్ ప్లేస్ వచ్చేసి మనకి 12 ఫీట్లు, అదేవిధంగా 10 ఫీట్ల 11 ఇంచులు వస్తుందన్నమాట. 12 ఫీట్లు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ కానీ 12 ఫీట్లు వస్తుంది, అదేవిధంగా మనకి ఇక్కడ నుంచి ఇక్కడ కాంపౌండ్ బేస్ అనేది 10 ఫీట్ల 11 ఇంచులు వస్తుందన్నమాట. మనం కార్కి పెట్టే పార్కింగ్ కావాలనుకుంటే మనకి ఇక్కడ అనేది మోటిల్ అనేది అడ్జస్ట్ చేసుకొని మనకి ఈ విధంగా ఒక 6 ఇంచుల గ్యాప్ పెట్టుకొని మనకి కాలమ్స్ అనేది ఇక్కడ వేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకుంటే మనకి పార్కింగ్ అనేది 9 ఫీట్ల దాకా మనకి గేట్ వస్తుందన్నమాట. నెక్స్ట్ మనం మెట్లు చూసుకుందాం. మెట్లు వచ్చేసి మనకి 3 ఫీట్ల అడల్పు, 3 ఫీట్ల అడల్పు ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 6 ఫీట్లు, అదేవిధంగా ల్యాండింగ్ అనేది 1 ఫీట్ వెనక్కి ఇచ్చాం, 11 ఫీట్ల 9 ఇంచులు వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్లు చూసుకుందాం. డోర్లు వచ్చేసి వీటికి 6 డోర్లు ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ 1, బెడ్రూమ్ 2, బాత్రూమ్ 3, ఈ బెడ్రూమ్ 4, బాత్రూమ్ 5, మనకి డైనింగ్ నుంచి బయటకు గోడవర్ ఇచ్చాం. దీంతో మనకి 6 అవుతుందన్నమాట. మన పూజారం పెట్టుకుంటే మనకి డోర్ ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదా పూజారం అవసరం లేదు అనుకుంటే మనకి డోర్ ఇక్కడ పెట్టుకుంటే మనకి ఇక్కడ వాషర్ పెట్టుకోవచ్చు. మనకి 3 ఫీట్లో వాషర్ సెట్ చేసుకోవచ్చు. మన సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా అయినా కానీ మనకి ఇక్కడ బాల్కనీ ఉంటే మనకి వాషర్ అని ఇక్కడ పెట్టుకోడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ అనేది బాల్కనీ ఇచ్చామన్నమాట. నెక్స్ట్ వచ్చి కిటికీలు చూసుకుందాం. కిటికీలు వచ్చేసి వీటికి 6 కిటికీలు అవడం జరిగింది. మనకి మెయిన్ డోర్ పక్కన 1, హాల్లో 2, డైనింగ్ 3, కిచెన్ 4, అదేవిధంగా బెడ్రూమ్ 5, ఈ బెడ్రూమ్ 1, 6 వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి వీటి కాలమ్స్ చూద్దాం. కాలమ్స్ వచ్చి వీటికి 12 కాలమ్స్ ఇవ్వడం జరిగింది. 1, 2, 3, అదేవిధంగా మనకి కిటికీ పక్కన ఒకటి వస్తుంది, 4, 5, 6, 7, 8, 9, 10, 11. మన కాలం ఎక్కడైనా కానీ మనకి పార్కింగ్ పెద్ద కావాలంటే ఎడ్జీకి అయినా కానీ కాలం ఇచ్చుకోవచ్చు అన్నమాట. దీంతో మనకి 12 కాలమ్స్ వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చి కాస్ట్ చూసుకుందాం. ఈ మొత్తం వచ్చి ల్యాండ్ అసెప్ట్లో కన్వర్ట్ చేసింది. మొత్తం వచ్చేసి మనకి 1,035 అసెప్ట్ వస్తుంది. అది మనకి హౌస్ కన్సెషన్ చేసిన మటుకు మనకి వచ్చేసింది 853 అసెప్ట్లు మన హౌస్ కన్సెషన్ చేస్తాం. కాస్ట్ వచ్చేసి మనకి ఒక్కొక్క ఫ్లోర్ వచ్చేసింది 12 నుంచి 13 లక్షల వరకు అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి ప్లాన్ కావాలో కాంబినేషన్ కామెంట్ చేసి నా ప్లాన్ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.